ఐ పోలవరం మండలం మురమళ్లలో పట్టపగలే అందరూ చూస్తూ ఉండగా దొంగతనం జరిగింది. భర్తతో కలిసి ఇంటి నుండి ఓ శుభకార్యానికి వెళుతున్న మహిళ మెడలో గొలుసును దుండగులు అపహరించారు. నూలు కమలావతి అనే మహిళ సరిగ్గా ఫంక్షన్ జరుగుతున్న ఇంటి వద్దకు వచ్చేసరికి భర్త తన వాహనాన్ని పార్క్ చేస్తూ ఉండగా తన పిన్నితో కలిసి నడిచి వెళ్తూ ఉండగా వెనుక నుంచి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మెడలోనున్న బంగారాన్ని లాక్కొని పరారయ్యాడు. వెంటనే స్థానికులు స్పందించి అతని వెనుక పరుగులెత్తిన ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళుతూ మాయమయ్యాడు. సుమారు 2 గొలుసులు కలిపి 10 కాసుల బరువు ఉంటుందని తెలిపిన బాధితురాలు. సమాచారం అందుకున్న ఐ పోలవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. కమలావతి అండి, మాది మురమళ్ళ గ్రామం. మురమళ్ళలో నేను మా బంధువుల ఇంటి దగ్గర ఫంక్షన్కి వెళ్తుంటే నేను మా పిన్నగారు కలిపి నడిచి వెళ్తున్నామండి. వెళ్తుంటే ఆపోజిట్ సైడ్ నుంచి బండి మీద ఒక అతను వచ్చి నా మెడలో చైన్లు 2 చైన్లు తాడును లాకెట్టు లాక్కుని వెళ్ళిపోయాడండి. 2 కలిపి 10 కాసుల వరకు విలువ ఉంటాయండి. అవి పోలీసు వారు సహకరించి నా వస్తువులు నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నానండి. మా పిన్నిగారు వెనకాల దొంగోడు వెనకాల పరిగెట్టారండి. నేను ఫంక్షన్ దగ్గరలోనే ఉన్నామండి. మా వాళ్ళని పిలవడానికి నేను ముందుకు వెళ్ళానండి.